నాకు ఒక టాస్క్ ఇచ్చారు మా ప్రొఫెషనల్స్ వింగ్ వాళ్ళు, క్విక్ గా అన్నారు. సో క్విక్ గా ఒకటే నిమిషం అంటే, ఒకటి అంటే 1+1, 1+1+1, ఇప్పుడు 3 కదా మనం, 3 పార్టీలు కదా. సో 1+1+1, 3. ఓకే, జై తెలుగుదేశం. రాలా, ఇందాక మా సోదరుడు చెప్పాడు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి పిల్లి కనపడాలం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. గూస్ బంప్స్ వచ్చాయా? అది చంద్రబాబు నాయుడు గారు అంటే, అది మన పార్టీ అంటే. ఇప్పుడు ఉత్తేజం నింపమన్నారు కదమ్మా, ఒక చిన్న మాట చెప్తాం మీకు. ఒక గాయకుడు ఎంతో ఆర్ద్రతతో చంద్రబాబు నాయుడు గారు పడినటువంటి వేదనను చెప్తూ ఒక చిన్న మాట చెప్పాడు. ఐఎమ్ నాట్ ఎ గుడ్ సింగర్, సో ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్, బట్ ఎస్. చెరపట్టిన చెల్ నిలబడ్డడు రా, భయపెట్టిన చెల్ బ్రతికున్నడు రా, ఆడబిడ్డలనే నిందించినరు, కార్యకర్తలనే వేధించినరు, ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని, చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఎవరు ఎవరు? జూలు విప్పి కదలింది ఎల్లో సింగము, దడుచుకొని ఉరుకుతది రౌడీ సంగము, జూలు విప్పి కదలినది ఎల్లో సింగము, దడుచుకొని బదరుతది రౌడీ సంగము. జై జై చంద్రన్న బ్యాడ్, జై జై చంద్రన్న, జై జై జై. ఇప్పుడు కదా అనాలి మనము, జై బాబు, జై బాబు, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఒక సాధారణ మహిళని, ఒక టీచర్ని ఇవాళ రోజున ఇంత మంది ముందర నిలబెట్టి మాట్లాడు జ్యోత్స్న అన్నాడు చూసారా, అది నా నాయకుడు. ఒక నాయకుడు మనకి గనక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తే, ఒక నాయకుడు మనకి గనక ఒక మంచి భవిష్యత్తుని ఇస్తే, ఒక నాయకుడు మనకి గనక నాయకత్వ లక్షణాలు ఇస్తే, ఏ రకంగా ఎవరమైనా సరే ముందుకు దుంకుతామో, రౌడీ సంఘాల్ని పరిగెత్తిస్తామో, ఇవాటి రోజున నిలువెత్తు ఎగ్జాంపుల్ జ్యోత్స్న మీకు ఇక్కడ. ఎందుకంటున్నా అంటే, ఒక నేను నిజంగా చెప్తున్నాను, ఒక మిడిల్ క్లాస్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డని అయినా సరే ఇవాటి రోజున రౌడీ మూకలతో కొట్లాడుతున్నా, చంద్రబాబు నాయుడు గారి కోసం కొట్లాడుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నా, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నా. ఇక్కడ ఇంకో విషయం చెప్తా, నేను ఇందాక కింద మా వివేక్ గారిని అడుగుతున్నాను, సార్ తణుకు అంటే ఆ పిచ్చాయన ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరేంటండి, అసలు మాట్లాడటం రాదు, ఆయనే కదండి ఎమ్మెల్యే, ఏదో మినిస్టర్ కదండి అన్నా, ఏదో మినిస్టర్, సారీ నాన్న ఇందాక లేదు లేదు సారీ, నేను మైక్ అటు పెడతాను, నువ్వను నేను అనకూడదు, ఆ మళ్ళీ వస్తారు, మీరు అనండి, నేను అనకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యులుగా మాకు ఖచ్చితంగా లిమిట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా కొన్ని గీతలు ఉన్నాయి, ఆ గీతల్ని ఎట్టి పరిస్థితుల్లో దాటేటువంటి ప్రసక్తి లేదు. ఎంత మమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే, ఎంత మా మీద ఎన్ని అఘాయిత్యాలకు వాళ్ళు పాడిపడినా సరే, ఇలాగా మీ ముందర నుంచి కూర్చున్నారా ఇక్కడ మా రాధాకృష్ణ గారు, తనుకంటే నాకు నిజంగా ఈయన పేరు తప్పించి ఆయన పేరు ఎప్పుడు గుర్తుకు రాలేదండి. ఆయన నేను చాలా, నేను ఇవాళ మీటింగ్ కి రావాలన్నప్పుడు నిన్న రాత్రి నుంచి ఎదుగుతున్నా, ఎవరైనా ఈ కారుమూర్ 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 అని చెప్పి వికీపీడియాలో సహా ఎతికా, ఏమన్నా దొరుకుతుందేమో అని. అసలే నాకు కళ్ళద్దాలు ఉన్నాయి, ఈ కళ్ళద్దాలు వేసుకుని ఎతికినా సరే ఏమీ దొరకలే ఆ కారుమూర్ గురించి, ఇంకేం మాట్లాడతాం ఆయన గురించి అంటే. ఇక్కడ ఏమర్థమైందంటే, పార్టీ సిద్ధాంతాలు, తెలుగుదేశం పార్టీ ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని, నలుగురికి మంచి చేసేటువంటి వ్యక్తిని,
నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి వ్యక్తిని, ఒక ఊరికి ఒక నియోజకవర్గానికి కనుక ఎమ్మెల్యే అయితే రోడ్లు వేసేటువంటి వ్యక్తిని, అక్కడ మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చేటువంటి వ్యక్తిని, పేద ప్రజలకి మంచి చేసేటువంటి వ్యక్తిని, ఆడబిడ్డలకి అండగా నిలబడేటువంటి వ్యక్తిని, అనుక్షణం కూడా పిల్లలు చదువుకోవాలి, చదువుకొని వాళ్ళు బాగుపడాలి అని చెప్పి తపన పడేటువంటి రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళేమో మన పార్టీ ఇస్తే ఒక ప్రెస్ మీట్ లో సైతం, దౌర్భాగ్యం ఒక మినిస్టరు ప్రెస్ మీట్ లో సైతం తన మినిస్ట్రీకి సంబంధించి కనీసం ఒక్క మాట మాట్లాడలేనటువంటి దద్దమ్మల్ని ఇంకో పార్టీ ఇచ్చింది. సో డెఫినెట్ గా వీ హ్యావ్ టు కంపేర్. ఎందుకు కంపేర్ చేసుకోవాలి అంటే, రేపు పొద్దున్న గనక నిజంగా మనం రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర యువత యొక్క భవిత బాగుపడాలి అని మనం అనుకుంటే నిజంగా కూడా ఆలోచించాలి. ఆలోచించాలి అంటే ఆలోచించేసానండి, చంద్రబాబు నాయుడు గారు గెలిచేయాలండి, మన రాధాకృష్ణ గారు గెలిచేయాలండి, అయిపోయిందండి, నేను ఆలోచించేశానండి అనుకుంటే కాదండి. గెలుస్తున్నాం 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 రాసి పెట్టుకోండి. బొమ్మ ఒక్కొక్కళ్ళకి ఏ రేంజ్ లో కనపడుతుందంటే దద్దరిల్లిపోవడమా, మైండ్ బ్లాక్ అయిపోయి అక్కడ ఆల్రెడీ లండన్ నుంచి మందులు వస్తాయి, ఇంకా మరి రేపు పొద్దున ఎక్కడి నుంచి మందులు వస్తాయో నాకు తెలియదమ్మా, కానీ దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా ఒక్కొక్కళ్ళకి ఇక్కడ ఏమన్నా కొంచెమన్నా అటో ఇటో ఫ్యూజులు ఏమన్నా ఉన్నాయి అని అనుకుంటే ఆ ఫ్యూజులు తెగిపోయి నరాలు తెగిపోయేటట్టు ఒక్కొక్క నియోజకవర్గంలో, ఒక్కొక్క నియోజకవర్గంలో చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, తణుకు ఒకటే కాదు ప్రతి ఒక్క నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారే నిలబడ్డారు. ఎట్లా అయితే కుప్పంలో లక్ష మెజారిటీ అని చెప్పి ముందరికెళ్తున్నామో అలా ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకోవాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ముందరికెళ్ళాలి. ఎందుకంటే కూటమికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి వాటి రోజులు 175 మంది అభ్యర్థులు రాసి పెట్టుకోండి, ఏ వైఎస్ఆర్సిపి వాడు వచ్చినా సరే గుండెల మీద చెయ్యేసుకొని లేదా కాలర్ ఇట్లా ఎగరేసి చెప్పండి, మా అభ్యర్థులు ఆణిముత్యాలు, ప్రతి ఒక్క అభ్యర్థి ఆణిముత్యం. మీ వాళ్ళు ఎవరయ్యా, బూతులు మాట్లాడతారా, మర్డర్లు చేశారా, అంతేనా అంతేనా, స్కామ్లు చేశారా అంతేనా అంతేనా, ఇంతే మీ అభ్యర్థులు, అంతే మా అభ్యర్థులు. ఒక్కొక్కళ్ళు కూడా చాకులు, ఎలా మిమ్మల్ని ఎక్కడికక్కడ కోస్తూ మీరు చేసేటువంటి ఆకృత్యాల్ని ఆపుతూ పేద ప్రజల్ని అనుక్షణం కూడా కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి వాళ్ళు మా అభ్యర్థులు. సో ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి దాడిని గుర్తు పెట్టుకుందాం. ఆ దాడికి కారకుడైనటువంటి ఏ ఒక్కడిని వదిలిపెట్టకూడదు. మనసులో ఈ దృఢ సంకల్పాన్ని కల్పించుకొని ముందరికెళ్దాం. 53 రోజులు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఐదు కాదు, 53 రోజులు మన నాయకుణ్ణి, ప్రజానాయకుణ్ణి, ప్రజల కోసం అనుక్షణం పరితపించేటువంటి ఒక నాయకుణ్ణి, ప్రజల కోసం తన కుటుంబాన్ని పక్కన పెట్టినటువంటి ఒక నాయకుణ్ణి ఎంత ఇబ్బంది పెట్టారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంది. 2019 చేసినటువంటి ఏ ఒక్క తప్పు, తప్పంటే ఇందాక చెప్పారు కదా మా పెద్దలు, సర్లే ఎలా గెలుస్తున్నారు కదా, మనం ఒక్క ఓటే ఏమవుతుంది వెళ్ళకపోతే, మనం ఒక్క ఓటే మనం వెళ్ళకపోతే ఏమన్నా రాధాకృష్ణన్ ఓడిపోతాడా, ఏం కాదు, ఆయన బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వేస్తారు కాదు. ఒక్కొక్క ఓటు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో బాకులా దిగబడాలి, ఒక్కొక్క ఓటు. సో ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంట్, ప్రతి ఒక్క ఓటు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో బాకుల్లాగా దిగాలి. దిగి ఎందుకురా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పెట్టుకున్నా నేను, ఎందుకురా జనసేన కార్యకర్తలతో పెట్టుకున్నా నేను, ఎందుకురా చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకున్నా నేను, బుద్ధొచ్చిందని టపి 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 మని లెంపలేసుకునేటట్టు చెయ్యాలి జగన్మోహన్ రెడ్డి. ఇది చెయ్యాలి, ఇది మన మీద ఉన్నటువంటి గురుతర బాధ్యత. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తా,
నేను ఇక్కడికి వచ్చింది తణుకుకి సంబంధించినటువంటి ఒక మీటింగ్. సో బట్ డెఫినెట్లీ ఏ మీటింగ్కి వెళ్ళినా సరే నా నాయకుడిని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళనైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చాకిరేవి పెట్టడం ఖాయం. వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ బండకేసి బాత్తున్నారని మా అంకమ్రావు గారు చెప్పారు. సార్ వాళ్ళు బండకేసి బాధనంగా సార్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా దొరికితే అలానే బాధతారు. అదిలో మాత్రం డౌటే లేదు. రాధాకృష్ణ గారి గురించి రెండే ముక్కల్లో చెప్తా. చాలా సందర్భాల్లో బికాజ్ ఐ ఆల్వేస్ రీడ్ అబౌట్ మై లీడర్స్ ఇన్ ద పార్టీ, ఎప్పుడు చదువుతూ ఉంటాను. ఈయన గురించి ఎన్నిసార్లు చదివినా సరే సౌమ్యుడు, ఏమీ మాట్లాడు, అందరినీ కలుపుకొని వెళ్తాడు, పెద్దగా అగ్రెసివ్గా ఏమీ ఉండడు, కానీ ఎక్కడ ఏం చేయాలో అది చేసేస్తాడు. చాప కింద నీరులాగా కాన్స్టిట్యున్సీ అంతా చుట్టేస్తాడు. ఇది సార్ నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అయితే ఇది. సో డెఫినెట్గా ఒక సైలెంట్ మాస్ విక్టరీ, అందుకే అన్నా కదా సైలెంట్ మాస్ విక్టరీ. గుర్తుపెట్టుకోండి యువత అందరూ ఆ మాట నేను మాస్ అని ఎందుకన్నానో గుర్తుపెట్టుకోండి. విజయోత్సవ సభ ఇలా ఉండకూడదు. ఎలా ఉండాలి? మీరు ఇందాక చెప్పారు చూసారా, అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో, అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో ఉన్నారు చెప్పారు చూసారా, అప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే అవుతాడు చూసారా, ఎక్స్ మినిస్టర్ అవుతాడు చూసారా, ఆ ఎక్స్ ఎమ్మెల్యేకి ఆ ఎక్స్ మినిస్టర్ కి బాబోయ్ అనేలాగా విజయోత్సవ సభ ఉండాలి. ఇదే వి యాజ్ ప్రౌడ్ కార్యకర్తాస్ ఆఫ్ టీడీపీ, స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఆఫ్ సీవిఎల్, ఒక గిఫ్ట్ మన రాధాకృష్ణ గారికి. ఎందుకంటున్నానంటే ఒక గిఫ్ట్, ప్రజలు ఒక స్వల్ప మెజారిటీ స్వల్ప దీంతో ఓడించినా సరే 5 సంవత్సరాల పాటు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి నాయకుడు, ప్రజానాయకుడు రాధాకృష్ణ గారు. సో అలాంటి వ్యక్తికి జస్ట్ ఏదో మిమ్మల్ని గెలిపించేస్తాను సార్, మిమ్మల్ని మేము గెలిపిస్తానులేండి సార్, జస్ట్ కాదు నేను ఇందాక చెప్పినట్టుగా మెజారిటీ మీరు డిసైడ్ చేసుకోండి అమ్మా, 50,000, 60,000, 40,000, 70,000 మీరు డిసైడ్ చేసుకోండి, కానీ మాస్ విక్టరీ కావాలి. మాస్ విక్టరీ గూబ గుయ్యం అనేటువంటి విక్టరీ అవతల వాళ్ళకి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, మన నాయకుడిని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని వదలొద్దు. అతి స్వల్ప ఓట్ల తేడాతోటి ఓడిపోయినటువంటి ఈ నాయకుడు చేసినటువంటి త్యాగాన్ని కూడా మరవద్దు. 5 సంవత్సరాల పాటు ప్రజల్ని ఏ రకంగా కాపాడుకున్నాడో గుర్తుపెట్టుకుందాం. రాబోయే 5 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి తణుకులో చేస్తాడో ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుందాం. ఎందుకంటే 5 ఇయర్స్ ఆయన చేశారు తెలుసు మనకి. హీస్ అ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి లీడర్. ఒక ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి లీడర్ని ఎంచుకుందామా, లేకపోతే మెమ్మెమ్మా బెబ్బెబ్బా లాంటి లీడర్లను ఎంచుకుందామా అనేటువంటిది ఒక్కసారి ప్రజలు కూడా డిసైడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి ఐ టుక్ మోస్ట్ ఆఫ్ యువర్ టైమ్, ఐ నో దాట్. ఏంటది నీ వెంట 1,000 మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే నువ్వు ఒక్కడివే గెలుస్తావు. అదే ముందు మనందరి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అనుకుంటే 1,000 మందికి ధైర్యం వచ్చింది. అలాంటి ధైర్యం ఇచ్చేటువంటి నాయకుడే నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడు మన ముందరుంటే ప్రపంచాన్నే గెలుస్తాం. అదే మా సోదరుడు చెప్తున్నది. ఓకే, మా మండపాక యూత్ చెప్పారట మాట. ఎనీవేస్ ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ సార్, అండ్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నానంటే యూ హ్యావ్ స్టూడ్ బై ద పార్టీ, యూ హ్యావ్ స్టూడ్ బై ద పీపుల్ ఆఫ్ తణుకు, యూ హ్యావ్ లిటరలీ ఇవాళ రోజున యూ హ్యావ్ లెడ్ ద వే ఫర్ తణుకుస్ విక్టరీ అండి. ఆనెస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఒక్కసారి నేను అలా కూర్చోను, అస్సలు కూర్చోను, ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు పిడికిలి పైకెత్తి తాడేపల్లి ప్యాలెస్ లో ఆ గుండెలు అదిరేలా, రీసౌండ్ వినిపించేలా మళ్ళీ ఒక్కసారి పిడికిలి గట్టిగా రావాలి, కొడితే మొహం పగిలిపోవాలి అక్కడ.
జై తెలుగుదేశం. వెనుకున్న వాళ్ళు మరి ఒక్కసారి సౌండ్ ఇక్కడికి వినిపించాలి. రాధాకృష్ణ గారికి ఉన్నటువంటి ధైర్యం వెయ్యింతలవాలి. ఆయన ధైర్యం మనమే, మనమే ఆయన ధైర్యం. ఒక్కసారి మళ్ళా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పిడికిలెత్తమ్మా, పిడికిలెత్తు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్. థ్యాంక్ యూ అండ్ సారీ ఫర్ టేకింగ్ మచ్ టైం.